నమస్తే అండి. నేను చెప్పేటువంటి రాసులు వాళ్ళకి ఒక విధంగా చెప్పాలంటే ఈ యొక్క 6 మంత్స్ నుంచి తర్వాత జరగబోయే 6 నెలల్లో వీళ్ళు ఏదనుకుంటే అది సాధించే అవకాశం. అంటే వీళ్ళ మనసులో ఏదైతే గట్టిగా ఒక ప్రణాళికాబద్ధంగా ఉంటారో అందులో 100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అది ఎవరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే వీళ్ళు అనుకున్నది ఖచ్చితంగా సాధిస్తారు అని మనం చెప్పొచ్చు అంటే కనుక ముఖ్యంగా ఈ యొక్క మేషరాశుల వాళ్ళకి తప్పకుండా ఒక ప్లానింగ్ ఉంటుంది. నేను ఇలా వెళ్ళాలి, నా లైఫ్ ఇలా ఉండాలి, నా ఆర్థికంగా నా లైఫ్ ఇలా ఉండాలి అని ఒక ఎయిమ్ పెట్టుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. సో కానీ ఆ ఎయిమ్ పెట్టుకుని వెళ్ళినా కూడా అది పెద్దగా సక్సెస్ సాధించలేకుండా ఉంది అనే సిచ్యువేషన్ మీకు కనిపిస్తుంది అంటే మాత్రం దయచేసి మీరు క్రమం తప్పకుండా ప్రతి గురువారం కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆలయంకు వెళ్ళండి, సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవండి, సుబ్రహ్మణ్య స్వామికి మట్టి ప్రమిదలో 2 ఒత్తులతో నెయ్యి దీపం పెట్టండి. పెట్టి మీరు కనుక స్తోత్రాన్ని చదువుతూ కనుక పారాయణ చేస్తూ కనుక మీ ప్రయత్నం మీరు చేస్తే అద్భుతమైనటువంటి యోగాన్ని మీరు తప్పకుండా పొందుతారు. మీకు అర్హత ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే మీరు మనసులో ఏదనుకుంటే ఖచ్చితంగా సాధించి తీరుతారు, తీరే అవకాశం వస్తుంది. కానీ రావాలి అంటే ఎన్నో రకాల అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి. సో ఆ అడ్డంకుల్ని అధిగమించాలంటే కనుక కాస్త శాస్త్ర ప్రకారం కొన్ని ప్రికాషన్స్, కొన్ని రెమెడీస్ కనుక మెయింటైన్ చేస్తేనే మీరు పూర్తి స్థాయిలో సక్సెస్ అయ్యే అవకాశం తప్పకుండా ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చి సింహరాశిలో పుట్టినవాళ్ళు, ముఖ్యంగా సింహరాశిలో పుట్టిన వ్యక్తులకి చాలా అగ్రెసివ్గా ఉంటారు. ఎస్, నేను ఏదైనా సాధించాలి, నేను ఏదైనా 1 పొజిషన్లోకి వెళ్ళాలి, నేను ఇలా చేయాలి, నేను అలా చేయాలి, ఒక గట్టి పట్టుదల అయితే ఉంటుంది. కానీ వీళ్ళకి వీళ్ళు అయిన వాళ్ళ వల్లనే వీళ్ళు సమస్యల్లో పడే అవకాశం కానీ, లేదా వీళ్ళు తెలిసినటువంటి ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారాగానే వీళ్ళు నష్టపోయేటువంటి అవకాశం కానీ వస్తుంది, పడుతుంది కూడా. సో అటువంటప్పుడు వీళ్ళు క్రమం తప్పకుండా హనుమాన్ టెంపుల్కి విజిట్ చేయాలి, అంటే ఆలయానికి వెళ్ళాలి. అదేవిధంగా వడమాల అని పూజ ఒకటి ఉంటుంది, తమలపాకుల వడమాల, అది ఖచ్చితంగా హనుమాన్ టెంపుల్లో ఆంజనేయ స్వామి కనుక మీరు కొన్ని కొన్ని స్తోత్రమాలు కనుక చదువుకుంటూ స్తోత్ర పారాయణం చేసుకుంటూ హనుమానాష్టకం కూడా ఉంటుంది. అదేవిధంగా హనుమంతుడికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని నియమ నిష్టలు కొన్ని ఉంటాయి, అవి ఖచ్చితంగా మీరు పాటించగలిగితే ప్రతి శనివారం ఆదివారం 2 రోజులు కూడా వారానికి అద్భుతమైనటువంటి యోగాన్ని సింహరాశిలో పుట్టిన వాడు ఖచ్చితంగా పొందుతారు అన్న సందేహం అయితే లేదు. అలాంటప్పుడు మాత్రమే మీరు ఏదనుకుంటే అది సాధించే అర్హత మీకు ఆటోమేటిక్గా లభిస్తుంది. అంటే ఆల్రెడీ ఉంటుంది మీకు, కానీ అది రావడానికి, అది సఫలకృతం కావడానికి కొన్ని అడ్డంకులు ఏర్పడతాయి మీ జన్మతః ఉన్నటువంటి రాశి ప్రకారం. సో దానికి ఇలాంటి కొన్ని ప్రికాషన్స్ తీసుకుని మీరు ముందుకు వెళ్తే లైఫ్లో అద్భుతాలు చూడొచ్చు. అదేవిధంగా వృశ్చిక రాశిలో పుట్టినవాళ్ళు, ఎక్కువగా వృశ్చిక రాశి పుట్టిన వాళ్ళు అనాది కాలం దగ్గర నుంచి కష్టాలు పడుతూ వస్తున్నారు. కానీ ఈ యొక్క 2020 ఆగస్టు నుంచి కూడా వీళ్ళు అనుకున్నది సాధించే టైపు వెళ్ళేటువంటి అవకాశం వస్తుంది. అది రావాలి అంటే కనుక మీరు కూడా తప్పనిసరిగా ఈ యొక్క దాన్ని ఏమంటారంటే కనుక సుబ్రహ్మణ్యాష్టకం అని ఉంటుంది, దీంతోపాటుగా వల్లి అష్టకం అని కూడా ఉంటుంది, వల్లీదేవి అష్టకం. సుబ్రహ్మణ్య స్వామి భార్య వల్లీదేవి, సో ఆవిడికి సంబంధించినటువంటి అష్టకం కూడా ఉంటుంది. రెండు చదవాలి. అంటే మీరు వృశ్చిక రాశిలో పుట్టారు కనుక ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి మాత్రమే కాకుండా వల్లీదేవిని కూడా స్తుతించినట్లయితే అద్భుతమైన యోగాన్ని మీరు పొందే అవకాశం ఉంటుంది. ఈ రెండు చేసుకుంటూ మీకు సంబంధించి ముఖ్యంగా మీ పేరులో 16 కానీ, 18 కానీ, 21 కానీ, 13 కానీ ఇలాంటి నంబర్లు కనుక మీ పేరులో ఉంటే తప్పనిసరిగా మీ పేరు సరి చేసుకుంటే మాత్రమే మీరు ఏదనుకుంటే అది ఆటోమేటిక్గా సాధించే అర్హత ఆటోమేటిక్గా మీకు లభించేస్తుంది. లేకపోతే లభించదు కాక లభించదు. కానీ అర్హత అయితే పుట్టినప్పటి నుంచి మీకు ఉంటుంది, ఇది సాధించాలని తప్పనైతే ఉంటుంది. కానీ అది సాధించాలి అంటే కనుక తప్పనిసరిగా కొంతమేరకు కొన్ని శాస్త్రాల యొక్క ప్రామాణికం మీరు తెలుసుకుని మీరు ముందుకు వెళ్తే లైఫ్లో మీరు ఖచ్చితంగా అద్భుతాలు చూడొచ్చు. అదేవిధంగా మకర రాశిలో పుట్టిన వ్యక్తులు కూడా ఏదనుకుంటే సాధిస్తారు, కానీ అది మొండిగా సాధించేటువంటి అయిపోతుంది, 10 మందిని ఇబ్బంది పెట్టి సాధించే పని అయిపోతుంది. సో అలా కాకుండా ఒక మంచిగా ముందుకు వెళ్ళాలి అంటే కనుక తప్పనిసరిగా మీరు అమ్మవారిని ఖచ్చితంగా స్తుతించాలి, దుర్గా స్తోత్రాన్ని పఠించాలి, ప్లస్ ఈశ్వరుడికి, పరమేశ్వరుడికి ప్రతి సోమవారం కూడా 1.5 లీటర్ పాలతో అభిషేకం చేయండి. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధిస్తారు, అద్భుతమైనటువంటి యోగం రాబోతుంది ఈ యొక్క ఆగస్టు నెల నుంచి ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే 2020 అనేక రకాల ఆటపోట్లు మీరు చూస్తున్నారు, కానీ ఇక మీద అలా జరగకుండా ఉండాలి అంటే కనుక ఈ ప్రికాషన్స్ తీసుకుని మీరు ముందుకు వెళ్తే దేనైనా సాధిస్తారు అనేటువంటి సందేహం అయితే లేదు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, 10 మందికి తెలియజేయండి. తద్వారా మీ లైఫ్లో కూడా సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. సో థ్యాంక్ యూ అండి.